అందరికీ సలాం నమస్కారం తాండూరులో దమ్మున్న ఏకైక ఛానల్ సిటీ కేబుల్ న్యూస్ ముచ్చట్లకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అందరికీ నమస్కారం నా పేరు ప్రకాశం సిటీ కేబుల్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం నిన్న మనకు వినాయక నిమజ్జనం తాండూరులో అంగరంగ వైభవంగా జరిగింది అవును మంచి అంగరంగ వైభవంగా జరిగింది 5 రోజులు గణనాథుడు పూజలు స్వీకరించుకొని అందరిని ఆశీస్సులతోటి ఉండాలని నిన్న నిమజ్జన సందర్భంగా తాండూరు శాంతియుతంగా జరిగింది ఇట్లా శాంతియుతంగా జరిగిందని హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు అధ్యక్షులు గౌరవాధ్యక్షులు సభ్యులందరూ కలిసి మన తాండూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిండ్రు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారంటే తాండూరు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ ద్రోహిత్ రెడ్డి అదే విధంగా మన రాష్ట్ర భూగర్భముల శాఖ మంత్రివర్యులు పట్న మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు బీసీ కమిషన్ సభ్యుడు అయినటువంటి సుభప్రత్ పటేల్ కూడా ఈ వినాయక నిమజ్జన ఉత్సవాలలో పాల్గొన్నాడు అయితే గణనాథులకు వెల్కమ్ చెప్తూ అదే విధంగా మండపాల యొక్క ఎవరు నిర్వహించారో కార్యదర్శులు గాని అధ్యక్షులు గాని వారికి హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ తరపున సన్మానం చేసి అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారని నిన్న మనం శాంతియుతంగా జరిగిందని మనము చెప్పుకోవచ్చు ఒక పాత తాండూరు ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేనందువలన అవును కేవలం మనుషులకే కాక గణపతికి కూడా తిప్పలేని నిన్న అవునా అయితే చెప్పండి అయితే అది చాలా హైట్ ఉన్నది ఏదైతే ప్రతిష్ఠించారు కదా అయితే దాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది అక్కడ ఒకటైతే గేట్ లేదు అది ఓవర్ బ్రిడ్జ్ కూడా లేదు అది ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు అయితే దీనికి ఏమైందంటే క్రేన్ తీసుకొని వచ్చి అది 2500 వోల్ట్స్ ఏదైతే ఉంటుందో దాని కింద మళ్ళీ క్రేన్ నుంచి తీసుకొని వచ్చి ఎంతో తిప్పలు పడి మళ్ళీ దాన్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఆ విగ్రహాన్ని మళ్ళీ వాహనంపై పెట్టడం జరిగింది ఈ విధంగా గణపతికి కూడా తిప్పలైపోయింది అయితే ఈ తిప్పలను గుర్తించాలని ఈ ఇబ్బందులను తొలగించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నది కరెక్టే కదా అదేవిధంగా ఇదే నిన్న ఉత్సవ వినాయక నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా
కుల మతాలకు అతీతంగా మన పాతతాండ్రులు అబ్రలాల అనే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఏం చేసిన అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మన హిందూ సోదరులకు అందరికి అంటే కుల మతం ఎలాంటి విభేదాలు లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే విధంగా ప్రసాదము మరి వాటర్ గానీ జ్యూస్ గానీ అని ఈ విధంగా వితరణ చేయడం అక్కడ జరిగింది. కుల మతాలకు అతీతంగా లేకుండా వారు కుల మతానికి అతీతంగా ఆయన ప్రతి వినాయక మంటపం దగ్గర 20 కిలోల పులిహోర కార్యక్రమాలు ఈ యొక్క పులిహోర అనేది ప్రతి మంటపం కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి మేము అభినందిస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన అబ్రహ్మ గారు ఇంకా చాలా చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఉద్దేశాన్ని తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత శాంతియుతంగా నిన్న తాండూరులో వినాయక నిమజ్జనం జరగడానికి మరొక ప్రధాన కారకులు మన రక్షక భటులన వారికి కూడా మనం వాళ్ళకు మనము ముఖ్యంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. తాండూరు కానివ్వండి, అది సారు మరి రూరల్ సిఏ రాంబాబు మరి టౌన్ సిఏ రాజేందర్ రెడ్డి, ఈ విధంగా ఎస్ఐలు చుట్టుపక్కల మండలాలు మరి బందోబస్తు వచ్చిన పోలీసులు ఉన్నారు, హోంగార్డులు ఉన్నారు, ఈ విధంగా ఎంతో మంది వచ్చి కృషి చేశారు. దాంతో ఎంతో శాంతి సామరస్యంతో ఈ కార్యక్రమం ముగిసింది. అయితే అందుకు కృషి చేసిన తమ డ్యూటీ పట్ల నిబద్ధత చూపిన మన పోలీసులకు కూడా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. అయితే తమ్ముడు పోలీసులతో పాటు సిటీ కేబుల్ బృందం మనం, నేను రిజ్వాన్, మరి తమ్ముడు ప్రకాష్, టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో మాచర్ల రవీంద్ర బాబు, మరి నిర్వాహకుడు సిటీ కేబుల్ నిర్వాహకుడు నిరంజన్ చాలా కృషి చేశారు. అది లైవ్ గా ఎంతో మన పెద్దేముల్లో ప్రతినిధి అయిన మన సిటీ కేబుల్ ప్రతినిధి అయిన గయాజ్ వచ్చాడు, అదేవిధంగా బష్రాబాద్ మండలకు చెందిన మన మధు వచ్చారు, వీళ్ళందరూ సహకారం తోటి లైవ్ పెట్టడం ఏ విధంగా అంటే కేవలం టీవీలో కాకుండా టీవీ యూట్యూబ్ మరి యాప్ మొబైల్ యాప్ ఈ విధంగా లైవ్ చేయడం జరిగింది. అయితే దీన్ని అందరూ పెద్దలు ఎవరైతే ఉన్నారో డిఎస్పి ఉండని మరి ఆర్డిఓ ఈ విధంగా ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అయితే తమ్ముడు అన్న, ఒక చిన్న నేను గ్రౌండ్ లో ఉండి అప్పుడు కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు డాక్టర్ సంపత్ గురించి. ఓకే, ఏమున్నదా వార్త? అయితే మన డాక్టర్ సంపత్ సారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన ఢిల్లీలో టిపిసిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సంపత్ సారు, అదే విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగిందన్న, అదే ఈ రోజు తాండూరులో తాండూరు రాజకీయంలో చర్చనీయ అంశంగా మారింది. అయితే గతంలో మన సంపత్ సారు ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే ఇటీవల కాలంలోనే మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిండు, మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మన ఆర్బిఎల్ ఎండి సారు శ్రీనివాస్ రెడ్డి సారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మన వికారాబాద్ జిల్లాకు ఒక మంచి పారిశ్రామికవేత్త, ఇక్కడ యాలాల్ మండల్ దగ్గరలో జక్కేపల్లి గ్రామం సమీపంలో ఆర్బిఎల్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి ఎండిగా ఉన్నారు సారు. ఆ సారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ కుటుంబము రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. మరి ఈ విధమైన ముఖ్య ఘట్టం ఏమైనా జరిగిందా? అయితే ఈరోజు మన రాష్ట్ర భూగర్భముల శాఖ మంత్రివారైనటువంటి పట్నం మహేందర్రెడ్డి గారి యొక్క బర్త్డే ఉందన్న, ఈ బర్త్డే సందర్భంగా అందరూ తాండూరు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి మెత్కు ఆనంద్, అదేవిధంగా మన చేవేల ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి సార్ గారు, ఈ మన స్థానిక ఎమ్మెల్యే పల్లె రోజు రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా ఈ తాండూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మండలాధ్యక్షులు, వివిధ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మన విఠల్ నాయక్ గారు కూడా వెళ్ళారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కర్ణ పురుషోత్తం గారు వెళ్ళారు, ప్రతి ఒక్కరు వెళ్ళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈరోజు బర్త్డే సందర్భంగా ఆ కటర్స్ మనకు కనిపిస్తాయి, ఫ్లెక్సీలు కానీ కనిపిస్తాయి మనకు. ఈ బర్త్డే మన రాష్ట్ర మంత్రివర్యులైన పట్నం మహేందర్రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాలకు కేకులు పంపిణీ చేసిండ్రు. ప్రతి గ్రామానికి కేకులు పంపిణీ చేసి అక్కడ ఉదయం 10 గంటలకు కేకు కట్ చేయించడం జరిగింది. ఇది ఒక ఈసారి ఇది ప్రత్యేకమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన మినిస్టర్
మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు 23 వార్డ్ వాల్మీకి నగర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి చాలా మంచి పని చేశారు. ఇద్దరు కలిసిపోయినందుకు ఇక్కడ తాండూరులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేకుండా అయిపోయింది. కావున ఇక్కడ చాలా మెజారిటీ వచ్చే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈసారి ఎలక్షన్లో కూడా గెలిచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా తాండూరుకు వస్తారు. మళ్ళీ మన మహేందర్ రెడ్డి గారు కూడా మినిస్టర్గా తాండూరుకి రావాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. శ్రీయుత గౌరవనీయులైన మహేందర్ అన్న గారికి 23 వార్డులో కేక్ కోయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జర్రా గౌరవ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆదేశాల మేరకు వాడించారు వంశాధారంలో మంత్రి మహేంద్రన్న జన్మదిన సందర్భంగా వాల్మీకి నగర్లో ఈరోజు మంత్రి మహేంద్రన్న జన్మదినం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మీరు ఇలాంటి పుట్టినరోజు మరణం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు మన జీవితాలు ఎలా నడుస్తున్నాయో అహర్నిశలు దినము సూర్యుని కాంతితో రాత్రి చంద్రుని కాంతితో మన జీవితాలు మనము వెలుగును పంచుకుంటున్నామో అలాగే మన గౌరవనీయులైన మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు మనకు సూర్య చంద్రులు లాంటి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మన తాండూరు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తూ వారు ఎల్లవేళల ఉన్నత పదవులు ఆశిస్తూ ఇంకా మనకు మునుముందు మంచి డెవలప్మెంట్లో మన తాండూరుని 1గా తాండూరుగా తీర్చిదిద్ది మా ప్రజలకు ఇద్దరు కలిసి మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మన టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేట్ అయిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తూ తెలంగాణలోనే 1 మెజార్టీతో మన తాండూరు నుంచి గెలిచి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఉన్నత పదవులు స్వీకరించాలని మేమందరము కోరుకుంటూ మరొకసారి మన భూగర్భ శాఖ మంత్రివర్యులైన మహేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే తమ్ముడు మనకి ఈరోజు ఏవైతే వార్తలు అందినాయో వాటి ప్రకారం మనం కొన్ని ముచ్చట్లు ఆడుకున్నాము. సరే, మళ్ళీ రేపటి వార్తా ముచ్చట్లలో కలుసుకుందాం. అంతవరకు సలాం, నమస్కారం, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.